Hi viewers, welcome to our channel Series of Solutions. ఈ వీడియోలో మనం ఈ బిల్లింగ్ మెషిన్లో మనం కొన్ని ఐటమ్స్ అనేది ఎంటర్ చేయడం జరిగింది. ఎప్పుడైనా మనకు ఆ మెషిన్లో ఉన్న ఐటమ్స్ యొక్క లిస్ట్ ప్రింట్అవుట్ కావాలనుకున్నప్పుడు ఎలా తీయాలి మనం చూద్దాం. మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ ప్రొడక్ట్స్ అలాగే మనకి ప్రింట్ కావాలి ప్రింట్ మూడు ఆల్ ప్రొడక్ట్స్ కలిపితే మీరు ఆల్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి, అవన్నీ ప్రింట్ చేయడానికి పేపర్ వేస్ట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక సింగిల్ ప్రొడక్ట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. మల్టిపుల్ ప్రొడక్ట్ తీసుకోవచ్చు. సో వన్ నుంచి మల్టిపుల్ ప్రొడక్ట్స్ వన్ నుంచి టెన్ ఐటమ్స్ ఫైవ్ ఐటమ్స్ తీసుకుని ఇచ్చిన తర్వాత ఎంటర్ కొడతాం. ఈ విధంగా మనకి ఐటమ్స్ అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు ప్రొడక్ట్ కోడ్ వన్, దానికి ఐటమ్ టమాటోస్ రేటు, అలాగే SGST డిస్కౌంట్, CGST HSM కోడు, అలాగే ప్రొడక్ట్ కోడ్ టూ ఏముంది, ప్రొడక్ట్ కోడ్ త్రీ ఏముంది, ఐటమ్ కోడ్ ఫోర్ ఏముంది, ఐటమ్ కోడ్ ఫైవ్ ఏముంది. ఈ విధంగా మనకి వివరాలు అనేది చూపిస్తుంది. ఇలా మనం ఐటమ్ మనకి ఎప్పుడైనా కావాలనుకుంటే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది మనకి మల్టిపుల్ ప్రొడక్ట్ తీసి విధంగా వస్తుంది. అలాగే మనం ప్రింట్ ఆల్ తీసినప్పుడు ఈ విధంగా కాకుండా ఒక డిఫరెంట్ ప్రజెంటేషన్ మనకు కనిపిస్తుంది. అది కూడా మనం చూద్దాం ఒకసారి. ఒకవేళ ఇప్పుడు మీరు దాన్ని ఆల్ ప్రొడక్ట్స్ పెట్టి ప్రింట్అవుట్ తీసేక ఐటమ్స్ మీకు ఈ విధంగా వన్ టూ త్రీ వస్తుంటాయి వన్ బై వన్. సో మీకు ఐటెం నేమ్, టమాటో సూపు, CGST, SGST ఎంత, అమౌంట్ ఎంత చూపిస్తుంది. అలాగే రెండో ఐటమ్ మూడు ఇలాగ వరుస ఒకదానికి ఒకటి మనకి ఐటమ్స్ ఎన్నైతే ఉన్నాయి అన్ని ఐటమ్స్ వాటి యొక్క ట్యాక్స్ వివరాలు అలాగే అమౌంట్ వివరాలతో కూడా మనకు వస్తుంది. ఈ థింగ్ కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇది మనకి మూడో తీసుకున్న మనకి కరెక్ట్గా కనిపిస్తుంది. రెండు అనేది లిమిటెడ్గా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. హాయ్, ఇది యస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.